పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిషోర్ ని అడిగి తెలుసుకుందాం. కిషోర్, మరి వరంగల్ వ్యాప్తంగా మరి కోవిడ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో ఎంత ఉంది, మరి అలాగే టెస్టుల సంఖ్య ఎలా ఉంది? మరి మరోవైపు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా పాజిటివ్ సంఖ్య కూడా పరిగెడుతుంది, మరి రికవరీ కొంత ఆశాజనకంగా ఉందా గడిచిన 24 గంటల్లో? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సుధా, జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే కోవిడ్ కు సంబంధించిన పరీక్షలు కావచ్చు, కోవిడ్ సంబంధించిన చికిత్సలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 22,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. మొదట వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధిక కేసులు మాత్రం నమోదవుతున్న పరిస్థితి, ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుంది, ఇటు జనగామ జిల్లాలో సంఖ్య పెరుగుతుంది, ఇటు వరంగల్ రూరల్ జిల్లాలో కూడా కరోనా కేసుల యొక్క సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద ఇటు కోవిడ్-19 యొక్క తీవ్రత మాత్రం రోజు రోజుకు మాత్రం పంజా విసురుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ఇప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారులు మాత్రం ఇటు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారుల తీరుపైన కూడా విమర్శలు మాత్రం భారీగా వ్యక్తమవుతున్నాయి. మనం చూసుకుంటే మాత్రం ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు మాత్రం ఇటు సీజనల్ వ్యాధులతో కావచ్చు, ఇటు కోవిడ్తో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం మాత్రం పలు విమర్శలకు మాత్రం దారితీస్తుందని చెప్పి, ఇప్పటికే ఈ వరంగల్ జిల్లాలో గత 4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో కూడా భారీ వర్షాలతో ఇటు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులు ఎక్కడైతే విజృంభిస్తున్నాయో, లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీట మునిగాయో, లోతట్టు గ్రామాలు కావచ్చు, లోతట్టు కాలనీలు, ఇక్కడ మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. దీంతో కోవిడ్-19 యొక్క తీవ్రత మాత్రం పెరుగుతుందని చెప్పవచ్చు. ఇటు దాదాపు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కూడా వరంగల్ జిల్లాలో అత్యధిక కేసులు మాత్రం నమోదైన పరిస్థితి మాత్రం ఉంది. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి, చర్యలు చేపట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ఈ రోజు నమోదైన కేసుల సంఖ్య మాత్రం పరిశీలిస్తే వరంగల్ అర్బన్ జిల్లాలో 95 కేసులు, ఇటు వరంగల్ రూరల్ జిల్లాలో 23 కేసులు, మహబూబాబాద్ జిల్లాలో 90 కేసులు, జనగామ జిల్లాలో 79, ఇటు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 20 కేసులు, ములుగు జిల్లాలో 22 కేసులు గాను ఈ రోజు ప్రకటించిన హెల్త్ బులెటిన్లో నమోదు కావడం జరిగింది. దాదాపు వారం రోజుల నుంచి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 పైగానే కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు కూడా వరంగల్ అర్బన్ జిల్లాతో పోలిస్తే ఇటు మహబూబాబాద్ జిల్లాలో కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుందని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద ఇటు కోవిడ్ కు సంబంధించిన హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నాము, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇటు అధికారుల ఏదైతే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. పైగా ఇటు కోవిడ్ బారిన పడ్డ పేషెంట్లు కావచ్చు, కోవిడ్ బారిన పడ్డ వారు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పేషెంట్లు వాళ్ళ యొక్క బంధువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గత చాలా రోజుల నుండి కూడా వరంగల్ ఎంజిఎం కు సంబంధించి వరుస కథనాలు మాత్రం ప్రసారం చేయడం జరిగింది. ఈ కథనాలకు మాత్రం అధికారులు కొంతమేర స్పందించారని మాత్రం చెప్పవచ్చు సుధా. దీనికి ఇటు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా హాస్పిటల్లో కూడా కోవిడ్ కు సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రం కొనసాగుతుంది. ఈ జిల్లా కేంద్రాలలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యక్తమవుతుంది. అవి ముఖ్యంగా ములుగు ఏజెన్సీలోని వాజేడు, వెంకటపురం లాంటి ప్రాంతాలలో మాత్రం ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఇది ఏజెన్సీ ప్రాంతము, ఈ మారుమూల ప్రాంతాలకు కొన్ని గ్రామాలకు అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రజలు